ప్రజల సమస్యలను తెలుసుకోవడమే ప్రధాన ఏజెండాగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించే బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా బహిరంగ సభ విజయవంతాన్ని కోరుతూ బోయినపల్లి మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండల శాఖ గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ జేపీ నడ్డా సభకు భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు నేతలు అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కర్మర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ప్రజా సంగ్రామ చేస్తున్న సందర్భంగా ఈ రేపు ఈ యొక్క చుప్పనండి నియోజక కేంద్రంలోని మల్యాల వద్ద ఎంటర్ అవుతుండు కాబట్టి వారికి ఈరోజు ఘనంగా స్వాగతం చేస్తూ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర రథసారథి బండి సంజయ్ కుమార్ గారు యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ నిరంతృత్వ కుటుంబ పాలన అంతమించడానికి ప్రజా సంగ్రామ యాత్ర ఎత్తున సందర్భంగా రేపు ఎల్లుండి 15వ తారీఖు నాడు యొక్క ముగింపు 5వ విడత ముగింపు సందర్భంగా కర్మార్లో జరుగుతున్నటువంటి ఎస్ఆర్ఆర్లో జరుగుతున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు జాతీయ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు వస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ నుంచి 11 కార్యకర్త పాల్గొని దాదాపుగా మండలం ఉన్నటువంటి 11ని కూడా యొక్క బహిరంగ సభకు తీసుకొచ్చి యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం ఎండగడుతూ యొక్క ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అదేవిధంగా దాని యొక్క సమస్యలను సాల్వ్ చేసుకుంటూ చేస్తున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత సందర్భంగా ఈ యొక్క బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి 11 కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అంటే ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ రేపు అధికారానికి రావాలంటే 11 కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.